డిఎస్సి సిలబస్లో సెల్ఫ్ రిలయన్స్. ఎట్ హీ డిస్మిసెస్ వితౌట్ నోటీస్ హీస్ థాట్ బికాస్ ఇట్ ఈస్ హీస్. కానీ మనం చేసేది ఏంటి, అది మన ఈ డిస్మిసెస్ వితౌట్ నోటీస్ హీస్ థాట్ బికాస్ ఇట్ ఈస్ హీస్. సో నాకు ఆలోచన వచ్చింది కాబట్టి అది పెద్ద పనికి మాలిందని మనం తీసేస్తుంటాం. ఇన్ ఎవ్రీ వర్క్ ఆఫ్ జీనియస్ వీ రికగ్నైజ్ అవర్ ఓన్ రిజెక్టెడ్ థాట్స్. ఒకసారి మనం గనక చూస్తే పెద్ద పెద్ద మహానుభావుల రచనలు వాళ్ళు గొప్పగా అయినవన్నీ కూడా మనం మన థాట్స్ని మనం రిజెక్ట్ చేసుకున్నాయే, అవి పెద్ద గొప్పవి కావు. ఎందుకంటే మనం ఈ గొప్పవి కావులే అని చెత్తబుట్టలో మనం వేసేసాం. కానీ వాళ్ళు దానివల్లే వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు, అది మనం గమనిస్తాం తర్వాత. దే కమ్ బ్యాక్ టు అస్ విత్ ఎ సర్టెన్ ఏలియనేటెడ్ మెజెస్టీ. ఎలా వస్తాయి మన దగ్గర ఉంటేమో చెత్తబుట్ట అనుకుంటాం ఆలోచనలు. కానీ అవే కొంతమందిని గొప్పవాళ్ళకి చేసేసరికి అది చాలా గొప్పగా వస్తాయి. గ్రేట్ వర్క్స్ ఆఫ్ ఆర్ట్ హ్యావ్ నో మోర్ ఎఫెక్టింగ్ లెసన్ ఫర్ అస్ దాన్ దీస్. ఆ గొప్ప గొప్ప చెప్పే మాటలన్నీ కూడా మనం అనుకున్నవాయే. దే టీచర్స్ టు అబైడ్ బై అవర్ స్పాంటేనియస్ ఇంప్రెషన్ విత్ గుడ్ హ్యూమర్ ఇన్ఫ్లెక్సిబిలిటీ దెన్ మోస్ట్ వెన్ ద హోల్ క్రై ఆఫ్ వాయిసెస్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్. సో మన వైపు నుంచి ఆలోచనలు వస్తున్నప్పుడేమో మనం పెద్దగా ఏమి పట్టించుకో, ఇంప్రెషన్ కూడా ఉండదు. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ద అదర్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది. ఎల్స్ టుమారో ఏ స్ట్రేంజర్ విల్ సే విత్ మాస్టర్లీ గుడ్ సెన్స్ ప్రిసైజ్లీ వాట్ వీ హ్యావ్ థాట్ అండ్ ఫెల్ట్ ఎట్ ఆల్ ద టైమ్. మనం ఎప్పుడు పడే ఒక ఆలోచనే ఎప్పుడు రేపంట ఒక అనామకుడు చెప్తాడు, ఎట్లా మాస్టర్లీ గుడ్ సెన్స్లో. అండ్ వీ షాల్ బి ఫోర్స్డ్ టు టేక్ విత్ షేమ్ ఓన్ ఒపీనియన్ ఫ్రమ్ అనదర్. అప్పుడు మనం అనుకున్న ఉద్దేశాన్ని మనం ఆమోదించాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నీ మెదడులో వచ్చే ఆలోచనలు పనికి మాలినవి కావు, ముందు అది గ్రహించు. నువ్వు ఎక్కువ సమయం ఏం చేస్తున్నావు, మునుల వైపో లేకపోతే కవుల వైపో చూస్తున్నావు. కాదు కాదు కాదు, ముందు నీ మెదడులో నువ్వు ఫ్లాష్ అవుతుంది చూడు ఆ లైట్, నువ్వు గమనించు ముందు, నువ్వు అది చేయి. దేర్ ఈస్ టైమ్ ఇన్ ఎవ్రీ మ్యాన్స్ ఎడ్యుకేషన్ వెన్ ఈ అరైవ్స్ ఎట్ ద కన్విక్షన్ దాట్ ఎన్వీ ఈస్ ఇగ్నోరెన్స్ దాట్ ఇమిటేషన్ ఈస్ సూసైడ్. సో ప్రతి మనిషి కూడా తాను చదువుకునేటప్పుడు ఒక ఉద్దేశానికి వచ్చేస్తాడు. ఏంటది, ఎన్వీ ఈర్ష్యపడడం అనేది తెలియనితనం వల్ల వస్తుంది, అండ్ అనుకరించడం అనేది ఆత్మహత్య సాదృశ్యం. దట్ హీ మస్ట్ టేక్ హిమ్సెల్ఫ్ అ బెటర్ ఫర్ వర్స్ యాజ్ హిస్ పోర్షన్. దట్ తో ద వైడ్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ గుడ్, నో కెనల్ ఆఫ్ నూరిషింగ్ కార్న్ కెన్ కమ్ టు హిమ్ బట్ త్రూ హిస్ టాయిల్ బెస్టోడ్ ఆన్ ద ప్లాట్ ఆఫ్ గ్రౌండ్ విచ్ ఈస్ గివెన్ హిమ్ టు టిల్. సో ఒకటి చెప్తున్నాడు, మనం ఏదైనా తినేటప్పుడు ఓకే యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ గుడ్, ప్రతిదీ విశ్వం అంతా కూడా మంచితో ఉంది, కానీ నో కెర్నల్ ఆఫ్ నూరిషింగ్ కార్న్. సో తినడానికి తిండిని చూసారా, ఏయో కార్న్ అన్నాడు యాక్చువల్గా, అండ్ దట్ ఈస్ మొక్కజొన్న పొత్తులు అనుకోండి. అండ్ కార్న్ అంటే మనం తిండి కింద తీసుకుని. కెన్ కమ్ టు హిమ్ బట్ త్రూ హిస్ టాయిల్, ఓరకనే రావు, విశ్వం అంతా మంచితో నిండి ఉందని మన ముందు ప్లేట్ ఏం వచ్చి పడదు. ఏం చేయాలి, ఇచ్చిన భూమిని సాగు చేయాలి, కష్టపడాలి. ద పవర్ విచ్ రిసైడ్స్ ఇన్ హిమ్ ఈజ్ న్యూ ఇన్ నేచర్ and none but he knows what that is which he can do, nor does he know until he has tried. Tanalo unna power edaithe undo adi ataniki tappinchi evarlo undo vaallaki tappinchi vere vaallu evariki teliyadu, adi prayatninche daaka atanike teliyadu. Not for nothing one face, one character, one fact makes much impression on him and another none. This sculpture in the memory is not without pre-established harmony. The eye was placed where one ray should fall, that it might testify a particular ray. So, చెప్తున్నారు ఒక కాంతి మన ఫ్లాష్ అవుతుంది, అది ఒక క్యారెక్టరో వన్ ఫ్యాక్టో మనకు కొన్నిసార్లు అనిపించకపోవచ్చు, కానీ అది తర్వాత హార్మనీగా ఒక స్కల్ప్చర్ మాదిరిగా మన మెమరీలోకి రావడానికి అవకాశం ఉంటుంది, మనం అది చూడగలగాలి. We but half express ourselves and are ashamed of the divine idea which each of us represents. చూడండి, మనం సగమే చెప్తామంట మనకు తెలిసింది.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకళ్ళ వైపు చూడొద్దు, సెల్ఫ్ రిలయన్స్, నీకు నువ్వే నువ్వే. ఇక ఇంకో రకంగా చెప్పాలంటే నీకు నువ్వే తోపు, నీలో ఒకటి ఉద్భవిస్తుంది, దాన్ని ముందు నువ్వు సరిగా చూసుకో, ఎక్కడెక్కడో చూస్తున్నావు అనేసి చెప్తున్నాడు. ఇట్ మే బి సేఫ్టీ ట్రస్టెడ్ యాజ్ అ ప్రపోర్షనేట్ అండ్ ఆఫ్ గుడ్ ఇష్యూస్, సో ఇట్ బి ఫెయిత్ఫుల్లీ ఇంపార్టెంట్, బట్ గాడ్ విల్ నాట్ హ్యావ్ హిస్ వర్క్ మేడ్ మేనిఫెస్ట్ బై కవర్స్. సో ఒకటి చెప్తున్నాడు, కొన్ని ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు కానీ నువ్వు పట్టించుకోవట్లేదు, వేరే వాడు ఎవడో వాడి నోటి నుంచి వచ్చినప్పుడు జనాలంతా గొప్పగా తీసుకుంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు పిరికి వాళ్ళ చేత పనులు చేయించడు, దేవుడు ఎవరి చేత ధైర్యవంతుల చేత చేయిస్తాడు అని అంటున్నాడు. ఏ మ్యాన్ ఈజ్ రిలీవ్డ్ అండ్ గే వెన్ హీ హ్యాస్ పుట్ హిస్ హార్ట్ ఇన్ టు హిస్ వర్క్ దెన్ ఈజ్ బెస్ట్. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, రిలీవ్గా ఉంటాడంటే తానకి ఇవ్వబడిన పనిని హృదయం పెట్టి చేస్తాడో అతను. బట్ వాట్ హీ హ్యాస్ సెడ్ అడ్ డన్ అదర్వైజ్ షెల్ గివ్ హిమ్ నోటీస్. ఓవర్గా చెబితేనో లేకపోతే ఓవర్గా జరిగిన దాన్ని బట్టో అతనికి పీస్ ఉండదు, శాంతి ఉండదు. ఇట్ ఈస్ అ డెలివరెన్స్ విచ్ డస్ నాట్ డెలివర్ ఇన్ అటెంప్ట్ హిస్ జీనియస్ డెజర్ట్స్ హిమ్. నో మ్యూజ్ ప్రిఫరెన్స్, నో ఇన్వెన్షన్, నో హోమ్, ట్రస్ట్ థైసెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో, ఇదేనండి మెయిన్. మన మొత్తం దీని అన్నిటికి కూడా మెయిన్ ఇదే, ట్రస్ట్ థైసెల్ఫ్. నువ్వు నిన్ను నువ్వు నమ్ముకో, ఎక్కడి నుంచో ఏదో వస్తుందని భావించదు. ఇట్లానే కొంతమంది తెలుగు కవులు కూడా చెప్పారనమాట, ఎవరో వస్తారని ఏదో చేస్తారని. ఇదే చెప్తున్నాడు ఆర్డబ్ల్యూ ఎమర్సన్ కూడా, తన జాతిని మేల్కొల్పుకుంటున్నాడు. ఎక్కడెక్కడో చూస్తున్నావు, మునుల వైపు చూస్తున్నావు, వాళ్ళ వైపు చూస్తున్నావు. సో ఆర్డబ్ల్యూ ఎమర్సన్ ఒకటే ఒకటండి, ట్రస్ట్ థైసెల్ఫ్. ఎవ్రీ హార్ట్ వైబ్రేట్స్ టు ద టైరన్ స్ట్రింగ్, యాక్సెప్ట్ ద ప్లేస్ ద డివైన్ ప్రావిడెన్స్ హ్యాస్ ఫౌండ్ ఫర్ యూ. సో దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టదలుచుకున్నాడో అది నువ్వు తెలుసుకో, అందులో ఉండు. ద సొసైటీ ఆఫ్ యువర్ కాంటెంపరీస్, ద కనెక్షన్ ఆఫ్ ఈవెంట్స్. గ్రేట్ మెన్ హ్యావ్ ఆల్వేస్ డన్ సో అండ్ కన్ఫైడెడ్ దెమ్ సెల్ఫ్ చైల్డ్ లైక్ టు ద జీనియస్ ఆఫ్ దేర్ ఏజ్, బిట్రీయింగ్ దేర్ పర్సెప్షన్ దట్ అబ్సల్యూట్లీ ట్రస్ట్ వర్త్ యువర్ సీటెడ్ ఇట్ దేర్ హార్ట్, వర్కింగ్ త్రూ దేర్ హ్యాండ్స్, ప్రీడామినేటింగ్ ఇన్ ఆల్ దేర్ బీయింగ్. సో గ్రేట్ మెన్ హ్యావ్ ఆల్వేస్ డన్ సో, ఏం చేశారు, యాక్సెప్ట్ ద ప్లేస్ దట్ డివైన్ ప్రావిడెన్స్ హ్యాస్ ఫౌండ్ ఫర్ యూ. డివైన్ ప్రావిడెన్స్, గాడ్ తీసుకుంటాం, ఆధ్యాత్మిక ఎవరండి, దేవుడే. సో దేవుడు ఏదైతే ప్లేస్ని కనుక్కున్నాడో దాని ముందు మనం ఏం చేయాలి, అంగీకరించాలి. సో అంగీకరిస్తేనే ఏం చేశారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా అదే చేశారు. వాళ్ళు చైల్డ్ లైకే, కన్ఫైడెడ్ దెమ్సెల్ఫ్ చైల్డ్ లైక్ టు ద జీనియస్ ఆఫ్ దేర్ చైల్డ్ దేర్ ఏజ్, బిట్రేయింగ్ దేర్ పర్సెప్షన్ దట్ అబ్సల్యూట్లీ ట్రస్ట్ వర్త్ యువర్ సీటెడ్ ఇట్ దేర్ హార్ట్, వర్కింగ్ త్రూ దేర్ హ్యాండ్స్. వాళ్ళు పనులు చేశారు, ప్రీనామినేటింగ్ ఇన్ ఆల్ దేర్ బీయింగ్, అందులోనే వాళ్ళు ఏదైతే పనులు ఉందో అందులోనే ఉండిపోయారు. అండ్ వీఆర్ నౌ మెన్ అండ్ మస్ట్ యాక్సెప్ట్ ఇన్ ద హయ్యెస్ట్ మైండ్ అండ్ ద సేమ్ ట్రాన్సెండెంట్ డెస్టినీ. ఏదైతే వాళ్ళు చేశారో అది మనం చేయాల్సి ఉంటుంది. ఏదంటే యాక్సెప్ట్ ద ప్లేస్ ద డివైన్ ప్రావిడెన్స్ హ్యాస్ ఫౌండ్ ఫర్ యూ అండ్ నాట్ మైనర్స్ అండ్ ఇన్వాలిడ్స్ ఇన్ ప్రొటెక్ట్ కార్నర్, నాట్ కవర్స్ ఫ్లీయింగ్ బిఫోర్ ఏ రివల్యూషన్. ఎవరెవరికి కాదంట ఇది, మైనర్స్కి కాదు, చిన్నపిల్లలకి కాదు, ఇన్వాలిడ్స్, పనికి మాలిన వాళ్ళకి కాదు. అండ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో ప్రొటెక్టెడ్ కార్నర్లో ఉండిపోతారు, బయటికి రారు. నాట్ కవర్స్, పిరిగి పందలకు కాదు, ఫ్లీయింగ్ ఒక విప్లవం వస్తుందని పరిగెత్తే పిరిగి పొందను, బట్ గైడ్స్. ఎవరు కావాలంట, గైడ్స్, దారి చూపేవాళ్ళు, రెడీమర్స్, విడిపించేవాళ్ళు, అండ్ బెనిఫాక్టర్స్, సంపాదించుకునేవాళ్ళు, అండ్ మంచి పనులు చేసేవాళ్ళు. ఒబేయింగ్ ద ఆల్ మైటీ ఎఫోర్ట్, ఆ దైవకృత కార్యానికి విధేయులయ్యేవాడు. అండ్ అడ్వాన్సింగ్ ఆన్ క్యావోస్ అంటారు, దేని మీద వాళ్ళు పోరాడుతున్నారు, దేని మీద వాళ్ళు గెలుస్తున్నారంటే క్యావోస్, గందరగోళం మీద, గందరగోళం మీద అండ్ డార్క్ చీకటి మీద. సో ఇదండి ఆర్డబ్ల్యూ ఎమర్సన్ యొక్క మరి సెల్ఫ్ రిలయన్స్. అండ్ కొన్ని పార్ట్స్గా ఈ మొత్తం దరిదాపుగా చాలా 21 పేజీల వరకు ఉంది, చాలా పెద్దదిగా అయ్యేటట్టుంది. ఎనీహౌ చూద్దాము నెక్స్ట్ వాటిలో వీలైనంతగా వీటిని అసలు మొత్తం ఒక సమ్మరీ లాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలా అయితే చాలా పెద్దది అయ్యేటట్టుంది. సో దీన్ని కూడా నేను చూస్తాను, చాలా పార్ట్స్ అయ్యేటట్టుంది, చూద్దాం.
సమ్మరీగా చేద్దాం. మీకు ఇది నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.